రాబి, ఏ వాడొస్తేనే కానీ ఇంటికి దారి కనబడదా నీకు? ఎక్కడ మాడు. థ్యాంక్స్ రమ్యా. హాయ్ అభి. హాయ్ అంకుల్. హాయ్. రే రే, ఏంట్రా సడన్ గా చెప్తే స్టేషన్కి వచ్చేవాడుగా. ప్రాజెక్ట్ ముందే అయిపోయింది బాబాయ్, అనుకోకుండా బయలుదేరి వచ్చాను. మహారా, మహా, అభి నా బెస్ట్ ఫ్రెండ్. వాసు, మామయ్య బయలుదేరుతున్నారా, ఒకసారి రా. బయలుదేరా. వాడికి 2 నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ మాట అది అనేసుకుంటే 2 వైపులా వెతకడాలు ఉండవుగా. ఏమంటావురా? నీకు ఇంకేం పని లేదా బామ్మ? ఇంతకంట ఈ వయసులో ఇంకేం పని ఉంటుంది? చెప్పేందుకేం జరగలేదురా. లాస్ట్ ఇయర్ పెళ్లికి వెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో, మహావాళ్ళ అన్నయ్యదే. చాలా రోజుల తర్వాత మళ్ళీ తనని అక్కడే చూశాను. అప్పుడు ఎప్పుడో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ వల్ల మాట్లాడలేదు మా ఫ్యామిలీస్ మధ్య. ఆ పెళ్ళిలో మా బామ్మ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి అందరూ సరండు. ఆ తర్వాత అకేషనల్ గా ఫ్యామిలీస్ కలవటం, మాట్లాడుకోవటం ఇలా చాలా జరిగాయి. మహాన్ చూసిన తక్కువ సార్లు మాట్లాడుకుని చాలా తక్కువ మాటలు, కానీ ఎందుకో తెలియదు తను నాకు బాగా నచ్చింది. తన గురించి నాలో నేను ఎలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాకి ఏమాత్రం తెలియదు. లక్ గాడ్స్ గ్రేస్, ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. నా విషయంలో ఇద్దరు ఫ్యామిలీస్ చాలా హ్యాపీ. నా అలాంటి ఆలోచన తనకే ఉంటే అసలు ప్రాబ్లం లేదురా, బట్ తన మనసులో ఏముందో తెలియాలిగా, చూద్దాం. సర్లే, నా సంగతి అలా ఉంచు. నువ్వు లవ్లో పట్టం ఏంట్రా, ఎవరా అమ్మాయి, నా పరిచయం చేయవా? ప్రొద్దున పరిచయం చేశా కుదరా, నేను లవ్ చేస్తుంది మహాన్. రేయ్, నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఓ డ్రామా క్రియేట్ చేసి ఇలా చేయడం అవ్వాలి కాదురా. పైగా నీతో నేను ఫేక్గా ఉంటాను. అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఇద్దరు ముగ్గురు వెంట పట్టడం కామన్. తనకు లూకే చేయగానే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోట్లా, ఇది అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం, అంతే తేడా. అంటే తనంటే ఇష్టం అని మహాతో చెప్పేసేవా? ఏదైనా ఫస్ట్ నీకే కదరా చెప్తాను. తనకు నేనంటే ఇష్టం అని తెలుసు, కానీ అది లవ్ అని కాన్ఫిడెంట్గా నేనే చెప్పలేనురా. ఇంచుమించు ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే. తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పేద్దాం. అలా క్యాపచిన. ఓకే సార్, నాకు అదే. ఓకే, 1 కూల్ కాఫీ విత్ విప్ క్రీమ్, ఐస్ బ్లెండెడ్, నాట్ క్రష్డ్. ఓకే మ్యామ్. వెళ్ళేంత వరకు డాడీ మమ్మీలు ఇద్దరూ నీ గురించే మాట్లాడుకున్నారు తెలుసా? ఆ రోజు వాడికి మంచి ఫ్యూచర్ ఉంది, నాకు తెలుసు వాడు పర్ఫెక్ట్ అని అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. దే ఆర్ సో హ్యాపీ ఫర్ యూ. అసలు అసలు అనుకోలేదు మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారని. ఇట్స్ అ స్మాల్ వరల్డ్. అవును, ఏంటి సడన్గా కలవాలన్నారు? ఓ వారం, నెల, ఆ తర్వాతనే చెప్పాలనుకుందే మహా. కానీ ఇప్పటికిప్పుడు ఇలా చెప్పాల్సి వస్తా అనుకోలేదు. నేను వీడు ఫ్రెండ్స్ కాకపోయి ఉంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. కానీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రావటం మాకు ఇష్టం లేదు. సో సో ఏంట్రా ఇప్పుడు నా పక్కన? రే,
మహా, ఎప్పుడైతే వీడు నేను మీ అన్నయ్య పెళ్ళి చూశాడో అప్పుడే ఫ్లాట్ నీకోసం గుండెల్లో గుడి, చర్చు, మసీదు అన్నీ కట్టేశాడు. మామూలుగా ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఇప్పుడు వినలేదు. అలాంటిది ఎంత ఫీల్ అయి మాట్లాడింది ఫస్ట్ టైం నీ గురించి. బయటికి చెప్పట్లేదు కానీ హీ లవ్స్ యువర్ లాట్. ఎప్పుడన్నా చెప్పరా. నాకు నీ మీద ఉన్న ఫీలింగ్కి లవ్ అనే మాట కరెక్టో కదా తెలియదు మహా, ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు ఇట్స్ మోర్ దాన్ దట్. లవ్ అంటే కొద్ది రోజులు కలిసి ట్రావెల్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని కలిసి బతికితే బాగుంటుందా లేదా అని ఆలోచించి తీసుకునే ఒక డెసిషన్. నిన్ను చూసిన నెక్స్ట్ మినిట్ డిసైడ్ అయిపోయాను మహా, ఇక ఆలోచించక్కర్లేదని. ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుందాం అనుకుని నేను పెళ్ళంటూ చేసుకుంటే మహానే చేసుకుంటాను ఇంట్లో ధైర్యంగా చెప్పేంతగానే వచ్చేసాను. బట్ నీ ఇష్టం ఏంటో తెలియకుండా నా ఇష్టం నువ్వని చెప్పడం నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ అన్నట్టే, అందుకే అయిపోయాను మహా. నువ్వు కాదంటే ఏమవుతానో తెలియదు కానీ అవునంటే మాత్రం నాకంటే హ్యాపీగా ఇంకెవరు ఉండలేరు మా. వాట్ అమ్మా వాసు, వాట్ చూసమ్మా, ఏదో ఫ్లోలో నీ గురించి అలా ఫీల్ అయ్యాడన్నాను కానీ వీళ్ళు ఎంత ఫీలింగ్ ఉందని నిజంగా నేను అనుకోలేదు మహా. నాకు మా ఫ్రెండ్షిప్ తప్ప ఇంకో ప్రపంచం తెలియదు మహా. లైఫ్లో అన్నిటినీ క్యాజువల్గా తీసుకునే నేను సీరియస్గా తీసుకుంది వీడిని తర్వాత నిన్నే. మనం అలా యాక్సిడెంట్తో కలవటం, ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం అవటం, ఈ ట్రావెల్లో నాకే తెలియకుండా కనెక్ట్ అయిపోవడం, ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది. వీడు వచ్చాక వీడితో మాట్లాడి నీతో చెప్తాం అనుకున్నాను కానీ ఇలా వీడితో పాటు నీకు చెప్పాల్సి వస్తా అనుకోలేదు. జనరల్గా ఒక అమ్మాయిని చూడటం, వెంట పట్టడం, తనే లైఫ్ అనుకుని బతికేయడం ఇదంతా టైం వేస్ట్ అనిపించేది. కానీ ఎప్పుడైతే నిన్ను చూశానో నీకోసం ఎంత టైం అయినా వేస్ట్ చేసి అనిపించింది. మనకొకరు ఎంత నచ్చారో చెప్పగలిగితే అది ఇష్టం. ఎంత ఇష్టం చెప్పలేకపోవడమే ప్రేమ, చెప్పలేనిది ప్రేమ నాకు అంటే. నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా యుల్ ఆల్వేస్ బి ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను చెప్పాను కదా నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. నీ అంతటి నువ్వు చెప్పేంత వరకు ఈ టాపిక్ గురించి నీతో అసలు డిస్కస్ చేయం. ఏంట్రా వాసు, మంచి ఫామ్లో ఉన్నా ఊరుకోరా. అది కాదు రా, ప్రిపేర్ వచ్చావేంటి? లేదు బాబాయ్, ముందు చెప్పండి, నేను ప్రిపేర్ అయ్యాండిగా. ఒకేసారి ప్రపోజ్ చేయడం ఏంటి? సడన్ గా వచ్చి చెప్పేసరికి ఏం అర్థం కాలేదు. తర్వాత ఆలోచించాను, తప్పై ఉంది. దీన్ని ఇష్యూగా ఫీల్ అయ్యి పొసెసివ్ గాను ఈగో కింద తీసేసుకుని వాళ్ళు వాళ్ళు గొడవ పడకుండా జెన్యున్ గా అనిపించింది చెప్పారు. వాళ్ళు ఫ్రెండ్షిప్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో నా మీద ఉన్న లవ్ కి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది. ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఉషా, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఆ విషయంలో వాళ్ళిద్దరు ది బెస్ట్. ఇంతకీ నువ్వెవరిని లవ్ చేస్తున్నావు? అమ్మిచ్చిరా మంది. ఏమైంది మహా? డాడీ వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా వాసు, 2 డేస్లో కాన్సర్ట్. నేను మ్యూజిక్ ట్రూప్కి వెళ్ళడం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పటిదాకా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాన్సర్ట్ పర్ఫార్మెన్స్ అంటే డెఫినెట్గా తెలిసిపోతుంది. ఎలా రియాక్ట్ అవుతారు అని చాలా టెన్షన్గా ఉంది. ఈ టెన్షన్లో నా మైండ్ అసలు పాఠం మీదకి వెళ్ళట్లేదు. నా కళ నిజమవడానికి నాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ ఇది.
రేస్లో పరిగెత్తుకుంటూ వచ్చి ఫినిష్ లైన్ ముందు ఆగిపోయినట్టుంది నా సిట్యుయేషన్. ఒక నిమిషం. అమ్మాయి, నేను వాసు. వాసు, ఒకసారి మాకి వాసు. అమ్మాయ్, మాట్లాడు. హలో డాడీ. ఎంతో ఆలోచించి ఉంటే తప్ప వాసు అంతలా మాట్లాడు. ఐ థింక్ ఇట్స్ రైట్. డాడీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చిందంటే అన్ని పనులు మానేసుకొని టీవీ ముందు సెటిల్ అయిపోతాను. ఆ క్రికెట్ ఎలాగో నీకు మ్యూజిక్ ఎలాగా. గో అహెడ్ నాన్న. థాంక్స్ డాడ్. ఇంకెప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లోను ఎక్కడ నువ్వు అయిపోకూడదు. ఆల్ ద బెస్ట్. కాన్సర్ట్ లో కలుద్దాం. బై.